వికారాబాద్ జిల్లా పోడూరు మండలం మిటకంకల్ గ్రామంలోని రహదారులు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని సర్పంచ్ మొర్రి శ్యామ్ కుమార్, జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సేవారత్న అవార్డు గ్రహీత బేరి రామచంద్ర యాదవ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రశేఖర్ గారు మరి వాళ్ళు ఖచ్చితంగా పల్లెలను ఈ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పేసి చిన్న చిన్న గ్రామాలను కూడా కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మరి దానికి నిజంగా కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాకపోతే మారుమూల గ్రామాలకు అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ మిటకంకల్ గ్రామం కానీ ఇటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరి గ్రామాలకు రహదారులు కనీస రహదారులన్నా మీరు సరిచేయాలని చెప్పేసి రోడ్లు మంజూరు చేయాలని చెప్పేసి మరి మా మిటకంకల్ గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున కోరడం జరుగుతుంది. సహాయ చేస్తాం, అరే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వన్ ఇయర్ నుంచి కూడా వాస్తవం ఏంటంటే ఈ పెన్షన్ డబుల్ చేసుకుంటూ ఇవన్నీ అయితే మనం చేసినామా కొత్త ఎమ్మెల్యే కొత్త సర్పంచ్ చెప్పిన రాజకీయ తర్వాత నాకు అందరూ అన్ని ఊర్లో వస్తాపడ్డాను ఒక పది లేదంటే పదిహేను రోజులు వస్తాను. థ్యాంక్ యూ. నేను పోయి నేను కాల్ చేస్తాను సార్.